Good morning, students. First class EVS. EVS means Environmental Studies. EVS means Environmental Studies. Today we are going to learn about Unit 5, Chapter 14. Chapter 14, Our School. Our School, Day 3. Day 1, Day 2 la manam em telusukunnam? క్లాస్రూమ్స్ గురించి, క్లాస్రూమ్లో ఏముంటాయో తెలుసుకున్నాం. అలాగే క్లాస్రూమ్స్ క్లాస్రూమ్లో ఏముంటాయో ఏం అవే కాకుండా ఇంకా ప్రిన్సిపల్ రూమ్ ఉంటుందని, స్టాఫ్ రూమ్ ఉంటుందని తెలుసుకున్నాం కదమ్మా. నెక్స్ట్ ఇంకేముంటాయి మన స్కూల్లో? నెక్స్ట్ లైబ్రరీ. ఏంటమ్మా ఏముంటుంది? లైబ్రరీ అనేది ఉంటుంది. ద లైబ్రరీ హ్యాస్ మెనీ బుక్స్. లైబ్రరీలో ఏముంటాయి? చాలా బుక్స్ అనేవి ఉంటాయి. ఏముంటాయమ్మా? చాలా బుక్స్ అనేవి ఉంటాయి. ద లైబ్రరీయన్ లుక్స్ ఆఫ్టర్ ద బుక్స్. లైబ్రరీని అంటే లైబ్రరీలో ఎవరైతే ఉండి చూసుకుంటారో వాళ్ళు ఏమంటారు? లైబ్రరీయన్ అంటారు. ఇప్పుడు ఏం చేస్తారమ్మా? లైబ్రరీ అంతటిని చూసుకుంటారు. అంటే లైబ్రరీ నుంచి ఎవరైనా బుక్స్ తీసుకున్నా, వాళ్ళు రిటర్న్ ఇచ్చారా ఇవ్వలేదా, ఏమేమి బుక్స్ తీసుకున్నారు, ఇవన్నీ చెక్ చేసుకునే వాళ్ళని లైబ్రరీయన్ అంటారు. లైబ్రరీ అంటే చాలా బుక్స్ అనేవి లైబ్రరీలో ఉంటాయి. మనకి ఏ బుక్ కావాలన్నా మన లైబ్రరీ నుంచి తీసుకునే స్టోరీస్ కానీ, మనకి సబ్జెక్ట్కి తెలియాల్సిన కానీ బుక్స్ అనేవి మనకు లైబ్రరీలో దొరుకుతాయి. మన లైబ్రరీకి వెళ్ళి మనకు కావాల్సిన బుక్ తీసుకుని అక్కడ నోట్స్ చేసి తెచ్చుకుని మన ఇంటి దగ్గర చదువుకుని మళ్ళీ లైబ్రరీలో ఇచ్చేసేయాలి. దట్ ఈస్ ద లైబ్రరీ. మనం కావాలి అనుకుంటే లైబ్రరీలో కూడా కూర్చుని ఈ బుక్స్ అనేవి మనం చదువుకోవచ్చు. ఈ లైబ్రరీ అంతటిని చూసుకునే వాళ్ళని ఏమంటారు? లైబ్రరీ అంటారు. వాళ్ళు ఏం చేస్తారమ్మా? ఆ లైబ్రరీ అంతట్లో ఏమేమి బుక్స్ ఉన్నాయి, ఎవరేం బుక్ తీసుకున్నారు, ఎవరెప్పుడు తెచ్చారు అనేది చెక్ చేసుకుంటూ ఉంటారు. ఓకేనా? ఇంకా ఎవరు చూద్దామా? ఇంకా ఏముంటాయి? ద స్కూల్ హ్యాజ్ అన్ ఆఫీస్. స్కూల్లో ఇంకేముంటుంది? ఆఫీస్ రూమ్ ఉంటుంది. ఫర్ మేనేజింగ్ ఆల్ ద వర్క్స్ ఫర్ ద స్కూల్. ఎందుకు ఆఫీస్ రూమ్లో ఏం చేస్తారు? స్కూల్లో ఉండే ప్రతి వర్క్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. అంటే ఏ టైంకి స్కూల్ స్టార్ట్ అవ్వాలి, ఏ టైంకి ఫస్ట్ అవర్ అయ్యింది, ఏ టైంకి సెకండ్ అవర్ అవ్వాలి, ఏ టీచర్ ఎప్పుడు వెళ్ళాలి, ఏ క్లాస్కి వెళ్ళాలి అనేది మేనేజ్ చేస్తూ ఉంటారు. స్కూల్లో వర్క్స్ అన్నీ మేనేజ్ చేసేది ఎక్కడమ్మా? ఆఫీస్ రూమ్లో. మనందరికీ స్కూల్ ఆఫీస్ తెలుసు కదా, ఆఫీస్ రూమ్ తెలుసు కదా. ఆఫీస్ రూమ్లో ఏం చేస్తారమ్మా? స్కూల్ వర్క్స్ అనేవి మేనేజ్ చేస్తూ ఉంటారు. ద క్లర్క్స్ అండ్ ప్యూన్స్ ఆర్ సీన్ దేర్ సీన్ ఇయర్. అక్కడ ఏమైనా ఎవరు కనిపిస్తారు మనకి? వర్క్ క్లర్క్స్ ప్యూన్ అక్కడ అనేవారు ఉంటారు. ద ప్యూన్ రింగ్స్ ద స్కూల్ బెల్. ఏం చేస్తాడమ్మా ప్యూన్? టైంకి కరెక్ట్గా అవర్ అయ్యేటప్పటికి మనకి స్కూల్ బెల్ అనేది రింగ్ చేస్తారు. మనకి ఫస్ట్ అవర్ అయిందని ఎలా తెలుస్తుంది? బెల్ రింగ్ చేస్తే తెలుస్తుంది. సెకండ్ అవర్ అయినట్టు ఎలా తెలుస్తుంది? మళ్ళీ బెల్ రింగ్ చేస్తే తెలుస్తుంది. అలా బెల్ అనేది రింగ్ చేసి మనకి అవర్స్ అనేవి అవ్వేమని తెలియజేస్తారు. ఎవరు వర్క్ చేస్తారో ప్యూన్ చేస్తారు. మనకి ఇక్కడ రమణ సార్ ఉంటారు కదా, రమణ సార్ ఏం చేస్తారమ్మా? మనకి బెల్ అనేది రింగ్ చేస్తూ ఉంటారు. అంటే ఆయన క్లర్క్ వర్క్ అనేది అక్కడ చేస్తున్నారు. ఆఫీస్ రూమ్లో మౌనిక మేడం ఉంటారు. ఇంకా కృష్ణ సార్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారమ్మా? కృష్ణ సార్ అండ్ మౌనిక మేడమ్ మనకి ఆఫీస్ వర్క్ అనేది చూసుకుంటూ ఉంటారు. అంటే అవర్స్ అడ్జస్ట్ చేయడము, ఏ అవర్ ఏ టైంకి వెళ్ళాలి అనేది అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. తెలుసు కదా మీకు? ఇంకా స్కూల్లో ఎలాంటి వర్క్స్ అనేవి జరుగుతాయి తెలుసుకుందామా? నెక్స్ట్, దెర్ ఈస్ ఆల్సో ఏ క్యాంటీన్. ఏంటమ్మా క్యాంటీన్? వేర్ వీ హ్యావ్ అవర్ మీల్స్ అండ్ స్నాక్స్. ఎక్కడైతే మనం మీల్స్ స్నాక్స్ తీసుకుంటామో ఆ ప్లేస్ని ఏమంటారమ్మా? క్యాంటీన్ అంటారు. ఏ ప్లేస్ అయితే మనం మీల్స్ స్నాక్స్ తీసుకున్నామో ఆ ప్లేస్ని క్యాంటీన్ అంటాం. మనం క్లాస్ రూమ్లోనే తీసుకుంటాం కదా. అంటే కొన్ని హాస్టల్స్ ఏరియా, హాస్టల్స్ అనుకోండి, అట్లకి క్యాంటీన్స్ అనేవి ఉంటాయి కదా. హాస్టల్స్ తెలుసు కదా మనందరికీ, స్కూల్ హాస్టల్స్. అలా ఇలాంటి క్యాంటీన్ ఏరియా అనేది ఉంటుంది హాస్టల్స్లో. అక్కడ ఏం చేస్తారు? స్నాక్ మీల్స్ తినడం, అంటే లంచ్ తినడం కానీ స్నాక్స్ తినడం కానీ చేస్తూ ఉంటారు. ఓకేనమ్మా? ఇంకేముంటాయి స్కూల్స్లో? క్యాంటీన్ అనేది ఉంటుంది. ప్రిన్సిపల్ రూము, స్టాఫ్ రూము, లైబ్రరీ, ఆఫీస్ రూము ఇవే కాకుండా ఇంకేముంటుందమ్మా? క్యాంటీన్ అనేది ఉంటుంది. ఇంకేముంటాయి? క్యాంటీన్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇంకా ఏముంటాయో మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందామా? నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ క్లాసెస్ అనేవి తెలుసుకుందాం. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.